వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వే క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇకపై రైల్వే నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ అందులో అన్ని రైల్వే పోస్టులు కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి ఫస్ట్ యాజ్ ఏ రైల్వే ఎంప్లాయీగా చెప్తాను, అండ్ నెక్స్ట్ ఒక యూట్యూబర్గా చెప్తాను, అండ్ లాస్ట్కి మీకు ఒక బ్రదర్గా చెప్తాను. ఓకేనా? సో దానికంటే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్బాని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన నోటీస్ అయితే చూద్దాం. ఏఎల్పీ అనేది జనవరి టు మార్చ్ మధ్యలో ఇస్తాము ఎవ్రీ ఇయర్. ఏప్రిల్ టు జూన్ మధ్యలో టెక్నీషియన్స్ ఇస్తాము. అదేవిధంగా జులై టు సెప్టెంబర్ ఎన్టీపీసీ ఇవ్వడం జరుగుద్ది. అక్టోబర్ టు డిసెంబర్ గ్రూప్ డి లెవెల్ 1 అండ్ మినిస్ట్రీల అండ్ ఐసోలేటెడ్ పోస్టుల గురించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా స్వామి ద్రోహం అనేది చేయొద్దు కనుక వాళ్ళు ఇచ్చిన నోటీస్ అయితే అది డెఫినెట్లీ ఇస్తారనే ఆశాభావం అయితే వ్యక్తం చేద్దాం, తప్పేం లేదు. అండ్ సెకండ్ థింగ్, యాజ్ ఎ యూట్యూబర్గా నేను చెప్పొచ్చు ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ వస్తుంది. సో మీరందరూ తప్పకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోతే మరొక ఇయర్ మీరు సక్సెస్ అవుతారు కనుక అని చెప్పొచ్చు. బట్ చదువుకోండి అని చెప్పడం తప్పేం కాదు. అండ్ లాస్ట్కి యాజ్ ఎ బ్రదర్గా మీకు చెప్తాను, ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో చాలా పేషెన్స్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. అండ్ కొన్నిసార్లు మనం ఎంత చదివినప్పటికీ కూడా జాబ్ అనేది రాకపోవచ్చు, మన ఏజ్ అయిపోవచ్చు ఆ టైంకి. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ నేను దీనికే ప్రిపేర్ అవుతాను అని కాకుండా చిన్న చిన్న అంటే మీకు నచ్చిన వేరే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్పుడప్పుడు అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఓన్లీ రైల్వేనే పట్టుకుంటాను, రైల్వేనే జాయిన్ అవుతాను అంటే, సో మనం గత నోటిఫికేషన్ చూస్తే బిఫోర్ ఎలక్షన్ 2019 ఆ టైంలో వచ్చింది. దాని రిక్రూట్మెంట్ రీసెంట్గా అయిపోయింది, ఇంకా కొన్ని జోన్లలో కానే కాలేదు. సో ఆ విధంగా ఉంటుంది, డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్స్ అంటేనే ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన చెప్పిన టైంకు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఎగ్జామ్స్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, రిజల్ట్ ఆ టైంకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈ విధంగా ఉండడం అయితే ఉంటుంది. ఓకేనా? సో యాజ్ ఎ బ్రదర్గా మీకు ఏం చెప్తాను అంటే, మేబీ ఇది ఎలక్షన్స్ కోసమే కావచ్చు, మనం ఏం చెప్పలేం. బట్ ఒకటే, ఈసారి మాత్రం డెఫినెట్లీ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇయర్ మాత్రం డెఫినెట్లీగా త్వరలోనే మీకు ఆర్పిఎఫ్ కూడా ఉంది, బట్ అది ఎందుకు మెన్షన్ చేయట్లేరు అనేది కూడా మీకు చెప్తాను తర్వాత. ఓకే, సో ఈ ఇయర్ మాత్రం డెఫినెట్లీ ఎన్టీపీసీ కూడా ఉంటుంది, గ్రూప్ డి కూడా కొన్ని పోస్టులతోటి ఉంటుంది, టెక్నీషియన్ డెఫినెట్లీ ఈ ఇయర్ అయితే ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ నుండి ఉండే అవకాశాలు అంటే మనం ఏం చెప్పలేము. సో ఉన్నప్పుడే మనం క్రాక్ చేయాలి, అంతే. ఉన్నప్పుడు మాత్రమే మనం పడ్డప్పుడే ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడు, ఐ మీన్ అంతకు ముందు నుండే ప్రిపేర్ అవుతూ ఉండాలి, వచ్చిన టైంకు క్రాక్ చేయాలి. సో చాలామంది ఉన్న మన తెలుగుదా వాళ్ళల్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది నోటిఫికేషన్ వచ్చాకనే ప్రిపేర్ అవుదామనే ఆలోచన ఎక్కువగా మందికి ఉంటుంది, మెజారిటీ ఆఫ్ పీపుల్కి. సో అలా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే క్లియర్ చేయలేరు. ఫోకస్డ్గా చదవండి, డెఫినెట్లీ ఇప్పటి నుండే చదవండి. ఒకవేళ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తే అందరికీ మంచిదే. ఓకేనా? సో రావాలని కోరుకుందాం, తప్పేం లేదు. బట్ ఈసారి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ అవ్వచ్చు డెఫినెట్లీ. నేను చెప్తా ఉన్నాను, రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ అండి, మీకు రానంత మాత్రం టఫ్ అని కాదు. నాకు వచ్చినందుకు, నేను చేస్తున్నందుకు ఈజీ అని కాదు, కానీ కంపేర్ టు ఎస్ఎస్సి కావచ్చు, కంపేర్ టు బ్యాంకింగ్స్ కావచ్చు, కంపేర్ టు స్టేట్ జాబ్స్ అంటే కూడా
రైల్వే జాబ్స్ కొంచెం ఒక మంచిగా ప్రిపేర్ అవుతే స్టాండర్డ్గా ఈజీగా కొట్టేయచ్చు. ఓకేనా? సో డెఫినెట్లీ చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్లో పాలిటీ అనేది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంది, తీసుకోండి. జీకే ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీ, అండ్ పాలిటీ 1 ఇయర్ వ్యాలిడిటీ. అండ్ సైన్స్ కూడా మీకు ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ ఎండ్కి సైన్స్ కూడా సపరేట్గా పెడతాను. అండ్ అరిథ్మెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. అండ్ రైల్వే ఏఎల్పిసి బిటి 1 ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్టీపీసీ గ్రూప్ డి 499 రూపీస్ ఓన్లీ. వీటి యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అది ఇంకా 3 సంవత్సరాలకు వచ్చినా ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకేనా? సో అదేదో ఇయర్ మీకు అక్కడ చూపెట్టడం ఇయర్ ఎండ్ అని చూపెడుతుంది, బట్ మీరు ఆ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంది. మీకు మార్చ్ 15 లోపు సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాను. దానికి గల కారణం కూడా చెప్తాను నేను ఎందుకు కంప్లీట్గా క్లాసెస్ ఎందుకు చెప్పట్లేను అంటే, మీకు డెఫినెట్లీ మీరు రివిజన్ చేయడానికి కూడా 3-4 మంత్స్ ఉండే విధంగానే నేను ప్లాన్ చేస్తాను, 3 మంత్స్ మినిమం. ఓకేనా? సో స్లోగా స్లో అండ్ స్టడీ, స్లోగా చదవండి, విన్ అవ్వండి రేస్. ఏదో గాబరా చదివేసి పైపైన చదివేసి క్రాక్ చేద్దామంటే కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా యాజ్ ఎ బ్రదర్గా, నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్పుడే రెడ్ క్లాత్ చూసిన దానిలాగా కాకుండా స్టాండర్డ్గా ఈ రోజు నుండే ప్రిపేర్ అవ్వండి. ఒక నోట్బుక్స్ తెచ్చుకోండి, చిన్న చిన్న టాపిక్స్ స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఒకటే చెప్తా, మీకు జాబ్ వచ్చినా రాకపోయినా నాలెడ్జ్ అనేది ఎక్కడికి వెళ్ళదండి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం అనేది లక్తో బేస్ చేసుకున్న వ్యవహారం. అది కొద్దిగా లక్ కూడా ఉండాలి. మనం బాగా చదువుతాం కొన్ని ఇయర్స్, ఎగ్జామ్ రేపనంగా మనకి ఈరోజు ఫీవర్ వచ్చి మొత్తం నీరసం అయిపోతాం, ఎగ్జామ్ హాల్లో ఓపిక ఉండదు, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, మన చేతులు లేని పని అది. సో ఇలాంటి వాటికి కూడా మెంటలీ స్ట్రాంగ్ ఉండాలండి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు స్టూడెంట్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న ఆర్పిఎఫ్ వస్తుందా లేదా, అన్న ఈ బీజేపీ గవర్నమెంట్ ఏందన్న, అన్న మోడీ ఇట్లా చేస్తుండ అట్లా చేస్తుండ అంటే. గవర్నమెంట్ జాబ్స్ అంటేనే పేషెన్స్ ఉండాలండి, పేషెన్స్ డెఫినెట్లీ ఉండాలి. మనం అనుకున్న టైంకి రావచ్చు రాకపోవచ్చు, అది వచ్చే టైంకి మనం సిద్ధంగా ఉన్నామా లేవా అని అంతే. ఆ యుద్ధం వచ్చే టైంకి మనం వెపన్ ఫైరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామా లేదా అనేది అంతవరకే కానీ, ఈ వార్ అనౌన్స్ చేయగానే అప్పటికప్పుడు మనం ఫైరింగ్ నేర్చుకుందామంటే కాని పనే. ఎవడైతే ఇప్పటి నుండి ఫైరింగ్ నేర్చుకున్నాడో అప్పుడు వాడే సక్సెస్ అవుతాడు. ఓకేనా? సో డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒకటే చెప్తా ఉన్నా, రైల్వే ఎంప్లాయీగా ఇది నోటీస్ అయితే రావడం జరిగింది, సంతోషం. యూట్యూబర్గా డెఫినెట్లీ జరుగుతాయనే చెప్తా. అండ్ యాజ్ ఎ బ్రదర్గా రావచ్చు రాకపోవచ్చు, బట్ వచ్చినప్పుడు క్రాక్ చేయాలని మాత్రం బలంగా చెప్తా. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.